జగిత్యాల పట్టణంలో టీయుఎఫ్ఐడిసి 3.36 కోట్ల నిధులతో చేపడుతున్న బైపాస్ రోడ్ అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగశ్రావణి ప్రవీణ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాణ్యతతో కూడిన పనులు చేయాలని, పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను మరి కాంట్రాక్ట్స్ ను ఆదేశించారు. ప్రతిపక్ష నాయకులు ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి చూడడం వాళ్లకు వెనుతో తట్టిన విద్య అని, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు పట్టణంలో ఎలా ఉండేనో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత సుందరంగా ముస్తాబైందో ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గుగ్గిల హరీష్, అల్లె గంగాసాగర్, నాయకులు ఒలెపు మొగిలి, లగన్ సత్యం, ఏ అనిల్ కుమార్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాప్యం వలన కొంత ఆలస్యమైంది. సంజయన్న గారు కూడా రిపీటెడ్గా దీన్ని రివ్యూ చేయడం, వారితో మాట్లాడడం, అదేవిధంగా అధికారులు కూడా నోటీసులు పంపించడం ఇవన్నీ జరిగాయి. మరి మొన్న వినాయక నవరాత్రులకు ముందే కాంట్రాక్టర్ గారు, మేము గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరం కూడా వచ్చి తిరిగి చూసి వెళ్ళాము. అప్పుడే పనులు ప్రారంభమయ్యేవి. కాకపోతే వినాయక శోభాయాత్రలు, దుర్గా శోభాయాత్రలు ఇవన్నీ ఉన్నాయి. బతుకమ్మ పండుగలు కొంత ప్రజలకు ఇబ్బంది, అసౌకర్యం కలుగుతుంది కాబట్టి అవన్నీ అయిపోయేగా స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. మరి యాజ్ యూజువల్గా ప్రజలందరికీ తెలిసిందే, సంజయ్ అన్న గారు వారి నాయకత్వంలో నడిచే మా కౌన్సిల్ అయినా కూడా ఎక్కువ మాటలు చెప్పకుండా అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు చేయాలని మేము అనుకుంటాము. మరి గౌరవనీయులు పెద్దలు, జగిత్యాలలోని గత నాయకులు ఏమనుకుంటారంటే, వాళ్ళు పనులు ఎలాగూ ప్రారంభిస్తారు, వాళ్ళు పనులు వెంబడివాడి చేయించుకుంటారు, ఆ పని ప్రారంభం అయ్యే ముందు జస్ట్ మేము ఒక ప్రెస్ మీట్ పెడితే చాలు అని వాళ్ళు అనుకుంటారు. సరే, వాళ్ళ ఆనందం వాళ్ళది, వాళ్ళు పనులు ఎలాగో చేయట్లేదు కాబట్టి ఉనికి కోసం ప్రెస్ మీట్లు అయితే పెట్టుకుంటున్నారు. కానీ మా సంజయ్ అన్న గారు మాటలు చెప్పే వ్యక్తి కాదు, చేతలు చేసి చూపిస్తారు. వారి ఆధ్వర్యంలో నడిచే మా కౌన్సిల్ అయినా సరే, మరి ఈ రోజున ఇట్టకెళ్ళకు పనులు ప్రారంభమయ్యాయి. మేము గతంలో కూడా అనౌన్స్ చేశాము, 10 రోజుల్లోనే 10-15 రోజుల్లో ప్రారంభమవుతాయి. ఈరోజు ప్రారంభమయ్యాయి, మరి వారం 10 రోజుల్లోనే మొత్తం కంప్లీట్ చేస్తారు. తొందరగా నాణ్యమైన వర్క్ని, నాణ్యతతో కూడినటువంటి పనులు చేసి మా ప్రజలకు సౌకర్యవంతమైన మంచి రోడ్డు అందిస్తారని కాంట్రాక్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి ఈరోజు ఇంత మంచి వర్క్కి మా ప్రజలందరికీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంజయ్ అన్న గారికి మరొకసారి కౌన్సిల్ పక్షాన, ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పట్టణంలో దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న సందర్భంలో మాజీ ఎమ్మెల్యే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ సానా మారుతి గారు ఇక్కడ కెనాల్ పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ తర్వాత అప్పుడున్న మున్సిపల్ చైర్పర్సన్ గారు జిఆర్ దేశాయ్ గారు రోడ్ ఫార్మేషన్ చేయడం, ఆ తద్వారా వచ్చిన ప్రభుత్వాలు కొంత బీటీ రోడ్ కూడా ఇచ్చి, మరి ఈ మధ్య కాలంలో వర్షాలు పడి రకరకాల కారణాల వల్ల రోడ్ చెడిపోయింది. ఈ చెడిపోయిన విషయాన్ని గుర్తించి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామారావు గారిని రిక్వెస్ట్ చేయడంతో వారు 5 కోట్ల రూపాయలు, దాదాపు 5 కోట్ల రూపాయలు దీనికి మంజూరు ఇచ్చింది టీయుఎఫ్ఐడిసి నుంచి. అది టెండర్ కూడా చాలా సంవత్సరాల క్రితం పూర్తయింది, ఇక వివిధ కారణాల వల్ల డిలే అయింది. దాని గురించి నేను ప్రత్యేకంగా బోదలుచుకోలే. ఏదైనా కానీ ఆలస్యమైనా మంచి కావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. ముఖ్యంగా మా ఇంజనీర్లను, కాంట్రాక్టర్ గారిని కూడా కోరడం జరుగుతూ ఉంది. 3.50 కోట్లతోటి అక్కడ కరీంనగర్ బైపాస్ రోడ్ నుంచి గొల్లపల్లి బైపాస్ రోడ్ వరకు ఇది మున్సిపల్ ఇంజనీర్ల పరిధిలో. అదేవిధంగా రెన్యువల్ బీటీ అంటే మళ్ళా గొల్లపల్లి రోడ్ నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం ధర్మపూర్ రోడ్ వరకు కూడా 1.25 కోట్లు మంజూరైంది. నేను
మరొకసారి సందర్భంలో మా గౌరవ కాంట్రాక్టర్ గారిని కోరుతా ఉన్నా కొంచెం తొందరగా పూర్తి చేయాలని చాలా లేట్ అయిపోయింది మరి ముఖ్యంగా జగిత్యాల పట్టణమే కాదు ఇక్కడ నుంచి దరోపల్లి సైడ్ గోలపల్లి సైడ్ చాలా దూరం రామగుండం కావచ్చు అటు బైపాస్లో చాలా దూరం వెళ్తారు వారందరికీ లేదా ఈ దరోపల్లి రామగుండం పెద్దపల్లి నుంచి వచ్చి ఇటు కరీంనగర్ నిజామాబాద్ వెళ్ళే వారికి కూడా చాలా అసౌకర్యమైంది దీనికి కొంత నేను చింతిస్తున్న డిలే అయినందుకు బాధ అనిపిస్తూ ఉంది తప్పకుండా గౌరవ కాంట్రాక్టర్ గారు తొందరగానే చేస్తారని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా వాళ్ళ సూపర్వైజర్స్ వాళ్ళ ఇంజనీర్స్ అందరూ కూడా వచ్చిండ్రు మంచి సీనియర్ కాంట్రాక్టర్ మిత్రులు తప్పకుండా ఇక ఇప్పుడు పని మొదలైంది కాబట్టి ఆపకుండా త్వరలో పూర్తి చేస్తారని ఆకాంక్షిస్తున్నా ఇది కొంత లేట్ అయింది జగిత్యాల పట్టణానికి ఇప్పుడు వచ్చినన్ని నిధులు ఏనాడు కూడా రాలేదు ఇవాళ రోడ్లే కావచ్చు అదేవిధంగా పట్టణంలో సుందరీకరణ పార్క్లే కావచ్చు టౌన్ హాల్ పునర్నిర్మాణం కావచ్చు వ్యవసాయ మార్కెట్లు కూరగాయ మార్కెట్లు శ్మశాన వాటికలు డ్రైనేజీలు రోడ్డు పొంటి బాత్రూంలు అదేవిధంగా చిన్న చిన్న కూరగాయలు అవి రోడ్డు పైన డబ్బాలు ఉన్నవాళ్ళు సివిల్ హాస్పిటల్ అవన్నీ కూడా దగ్గరున్న డబ్బాలన్నీ తీసేసి ఆ స్కూల్ ఏరియాలో కొత్తగా వెండింగ్ జోన్ చేయడం పట్టణం మాస్టర్ ప్లాన్ చాలా అస్తవ్యస్తంగా ఉండే చాలా ప్రాంతాలు అసలు పర్మిషన్ లేకుండా కట్టింది మన విజయపూర్ ఏరియా కావచ్చు ఇప్పుడున్న ఇందులో వాడు అంటే మన గోవిందపల్లి రోడ్డుకు ఎడవ పక్క వీకేపీ ఫంక్షన్ హాల్ ఎదురుగా దాంతోపాటుగా పొన్నాలగాడి ముందట ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక 14 ఏరియాలల్లో అసలు సరిగ్గా పర్మిషన్ లేకుండే జగిత్యాల ప్రజలందరూ కూడా యావర్ రోడ్ పెద్దగా కావాలని 25 ఏళ్ళకి అడుగుతున్నారు కానీ ఏనాడు కూడా ఒక జీవం నోచుకోలేదు అది మన సంవత్సరం నరకింది వచ్చింది దేశం ఈనాడు 5 కోట్లతోటి ఈ బైపాస్ రోడ్డు కూడా మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది ఇది అతి త్వరలోనే జరుగుతుందని చెప్పి నేను ఆకాంక్షిస్తూ కొంత ఆలస్యమైనందుకు ప్రజలు క్షమించాలి ఎందుకంటే మధ్యలో 2 సంవత్సరాలు కరోనా కూడా వచ్చింది చాలామంది విషయాన్ని మర్చిపోతుంది మేము మొదటిసారి గెలిచిన వాళ్ళం ఇవో గెలవంగానే కరోనా వచ్చింది అదేవిధంగా మున్సిపల్లో చాలా ప్రతిపక్ష నాయకులు 40 సంవత్సరాల నుంచి అలా తిష్ట వేసి ఇప్పుడు మేము చేయబోతే ప్రతిదానికి అడ్డంకులు వేయడం అధికారులను బెదిరించడం చైర్మన్ గారిని బెదిరించడం వివిధ ఆరోపణలు చేయడంతో కొంత అది కూడా ఇబ్బంది అవుతున్నది నేను ఏ ఒక్క అడుగు ముందరికి వెళ్ళడం కానీ మున్సిపల్లో ప్రతిదానికి ఏదో రకంగా పై అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం రకరకాలుగా బెదిరిస్తుంటూ పనులు ఆపుతూ ఉన్నారు కొంత బాధగా ఉన్నది ఇది ఓపెన్ చెప్తున్నాం మళ్ళరే ప్రెస్ మీట్ పెట్టేవారని చెప్తారు కావచ్చు చెప్పినా పర్లేదు కానీ జరుగుతూ ఉన్నది మేమేం అక్రమాలకు పోతలేం కాబట్టి దీనికి భయపడలేదు కానీ ప్రతిదాని కూడా మున్సిపల్ కమిషన్ పైన రకరకాలుగా నిందలేయడం జరుగుతూ అక్కడ ఎవరిని కూడా నిగలకుండా చేస్తున్నారు ఇది ప్రజలు గమనిస్తూ ఉంటారు